హైపరాది హైపరాదిని పాపం రోజా గారు డైపరాది అనాల్సి వచ్చింది. అంటే నేను ఆవిడ పాపం అనుకోవాలో చివరికి ఈయనని కూడా విమర్శించాల్సి వచ్చిందని, లేక ఈయనని పాపం అనుకోవాలో ఆవిడ చేత మాట పడ్డప్పుడు కూడా, అండ్ ఏ విధంగా చూసుకున్నా సరే జబర్దస్త్ నుంచి నాగబాబు జబర్దస్త్ నాగబాబు గారు వచ్చినప్పుడు ఆయన కాళ్ళ వేళ్ళ మీద పడి ఏవేవో మంత్రాలు వేసి మాయలు చేసేసి మేము మీ మనుషులమే మీ మనుషులమే అని చెప్పేసి ఏం చేసుకున్నాడు, వాళ్ళ సినిమాలన్నింటిలోనూ ఛాన్స్ కొట్టేశాడు. పాప ఆయన కూడా పెద్దయినా నమ్మేశాడు అంతే. అండ్ నెక్స్ట్ ఆయన ఎప్పుడైతే అదిరింది షోకి వెళ్ళాడో అక్కడ నుంచి అదిరింది మీద పంచులు, మనం కూడా అదిరి అదేంటిది ఇంకేదో చేయాలి అది ఆ పేరుని ఉల్టా అటుపలికి ఇటుపలికి నాగబాబు గారి మీద పంచులు వేసి రోజా గారిని నవ్వించడానికి ప్రయత్నం చేయడం, ఈవిడ కూడా అదేంటిది కింద పడి మీద పడి అటు డొర్లి ఇటు డొర్లి నవ్వడం, ఇది సరిపోయింది మనం ఆల్రెడీ చూసాం. అండ్ నెక్స్ట్ అప్పుడు నాగబాబు గారి మీద చాలా పంచులు వేశారు, ఒకటి కాదు రెండు కాదు. అండ్ ఆయన షోకి ఈ షో నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా పంచుల మీద పంచులు వేసుకుంటూ బాగా నవ్వుకున్నారు, ఒకటి కాదు రెండు కాదు 10 సార్లు. ఎన్నో ఎపిసోడ్లు మనం చూస్తే మాకు అర్థమైపోతుంది, యూట్యూబ్లో కొడితే వచ్చేస్తాయి. అండ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు పుట్టిందో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ తెలియదు కానీ వేరే రోజా గారు మళ్ళీ ఆయన విమర్శించేటప్పుడేమో ఈయన యూటర్న్ తీసుకొని రావడం, మళ్ళీ రోజా గారితో షో చేసినప్పుడేమో మామూలుగా ఉండడం. అండ్ నెక్స్ట్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి పిలిస్తేనేమో వెళ్ళి రావడం, అక్కడికి వెళ్ళేసి వచ్చిన వాళ్ళందరినీ అఫ్కోర్స్ వాళ్ళ జబర్దస్త్ సీనియర్స్ని పొగిడినప్పటికీ కూడా వాళ్ళ భజన కూడా చేసి రావడం, అది వారం అయిందో లేదో మళ్ళీ ఇక్కడ ఒక ఈవెంట్ పెట్టగానే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రోజా గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఏదో వాగేయడం, దానికి ఆవిడ మళ్ళీ కౌంటర్ ఇచ్చి డైపర్ అది అనడం. రీజన్, మనిషికి స్థిరత్వం అనేది ఒక దగ్గర ఉంటే స్థాన చలనం లేకుండా ఎటు పడితే అటు కదలకుండా ఒక స్థిరత్వం అనేది ఉంటే ఎప్పుడైనా సరే వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. లైక్ ఏ విషయంలో చూసుకున్నా అంటే ఒక దగ్గర నుంచి రెండు అడుగులు పక్కకు జరిపినంత మాత్రాన మళ్ళీ వాళ్ళని విమర్శించి మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళ చేతులు మూతులు అన్నీ నాక్కుంటూ వచ్చేసి మళ్ళీ రెండు అడుగులు దూరం వెళ్ళాక మళ్ళీ వేలెత్తి చూపించి 4 మాటలు అనేసి ఈ మనుషు ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడ స్థిరత్వం ఉండదు. అండ్ నెక్స్ట్ సేమ్ అదే మాట అటు రోజా గారికి కూడా చెప్పడం జరిగింది, ఆవిడకి స్థిరత్వం లేదు. నెక్స్ట్ మొన్న ఊరికే సంబంధం లేకుండా చిరంజీవి గారింటికి వెళ్తుంది వస్తుంది తాంబూలాలన్నీ పుచ్చుకుంటుంది, వాళ్ళైతే ఒట్టి చేతులతో ఎప్పుడు పంపరే అంటే నీకు లేవని కాదు, జస్ట్ ఒక ఆడబిడ్డ ఇంటికి వచ్చినట్టు ఒట్టి చేతులతో పంపే మనుషులైతే కాదు, అవన్నీ తీసుకుంటూనే ఉంటావు వాళ్ళ పార్టీకి వెళ్తావు, గెట్ టుగెదర్ 90s 80s 80s 90s ఇట్లాంటి పార్టీలన్నీ చేసుకుంటావు, అక్కడ కలిసే గెంతుతారు అన్నీ తెలుసు. అండ్ కొన్ని కొన్నిసార్లు ఆ పార్టీలు చిరంజీవి గారి ఇంట్లో ఆర్గనైజ్ చేయబడతాయి, అంటే దాని అర్థం ఆయన సొంత ఖర్చు పెట్టుకొని ఆ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేస్తాడు, సో ఆ ఖర్చు అంతా అయిందే ఆల్మోస్ట్, ఇవన్నీ తెలుసు. అండ్ ఆ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడము తెలుసు. ఇన్ని చేసిన తర్వాత ఏమన్నది వీళ్ళు ఎవరికి ఏమి హెల్ప్ చేయరు కాబట్టే వీళ్ళు సొంత జిల్లాలో ఓడిపోయారని చెప్పేసి ఒక మాట అనేసావు. ఎక్కడి నుంచి వచ్చిందో ఆవిడకి తెలుసు, ఎలా ఎదిగిందో ఆవిడకి తెలుసు, ఏంటో ఆవిడకి తెలుసు, టీడీపీ నుంచి వచ్చింది అప్పట్లో బాగా భజన చేసింది, ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాక నాకు వాడు ఈ రూపాయి ఇవ్వలేదు పావులా ఇవ్వలేదు అని చెప్పేసి ఏదో ఏదో అక్కడికి వెళ్ళి పట్టు చీరలు పెట్టుకున్నావు, అండ్ వాళ్ళ ఆశీర్వాదాలు బీభత్సంగా తీసుకున్న రోజులు ఉన్నాయి కానీ అదేమి ఇవ్వలేదు అని విమర్శ. తర్వాత మళ్ళీ 4 ఖర్చుకొని దానికి గెట్ బ్యాక్ తీసేసుకున్నాం, తీసుకున్న వెంటనే మళ్ళీ ఏమన్నావు అటు పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది, నెక్స్ట్ అలాగే నాగబాబు గారిని ఏపుగా పెరిగావు కానీ బుద్ధి ఎదగలేదనింది. ఇట్లా చిల్లర చిల్లర మాటలు మాట్లాడుకుంటూ సరే ఆ నోరే కంప్ అనుకుందాం వదిలేసాం. ఇప్పుడు ఏమైంది రీసెంట్గా ఈ హైపర్ అది ఒక మాట అన్నది, ఈయన అన్నందుకు నేనేం ఫీల్ అవ్వట్లే, అసలు ఎవరూ ఫీల్ అవ్వట్లేదు, పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే ఈయన అక్కడికి వచ్చి చేసింది పనికిమాలిన భజనే. వై బికాస్ నాగబాబు గారు పెద్ద మనసు చేసుకొని ఆయన పిలిచారు, ఏదో మాట్లాడమంటే మాట్లాడాడు కానీ స్టేజ్ మీద మైక్ ఇస్తే ఆయనకి జబర్దస్త్ పంచులు తప్ప ఏం మాట్లాడాలో తెలియదు, లేదు అంటే స్టేజ్ వెనకాల ఎవరున్నారో వాళ్ళని పొగడడం అంతే అంతే తప్ప, అంటే ముందున్న జనాల్ని ఎంటర్టైన్ చేయాలి, వెనకాల ఉన్న కుర్చీలో కూర్చున్న పెద్ద మనుషుల్ని పొగడాలి, సేమ్ జబర్దస్త్ కాన్సెప్ట్, అక్కడ కూడా జడ్జీలను పొగడాలి జనాల్ని ఎంటర్టైన్ చేయాలి. ఇంతకు మించి ఆ రాజకీయం గురించి కానీ అసలు ఏం జరిగిందని కానీ ఎవరిని ఏమనాలి కానీ ఎవరితో ఎలా మాట్లాడాలని కానీ కనీస సంస్కారం కానీ ఇట్లాంటివి ఏమి ఈ అబ్బాయికి తెలియదు కాబట్టి ఏది పడితే అది వాగేస్తాడు.
సరే ఏది పడితే అది వాగాడు కదా ఊరుకుందాం అనుకుంటే రోజా గారు మళ్ళీ దానికి ఒక కౌంటర్ ఇవ్వడం డైపర్ అది అని చెప్పేసి ఇది ఎంత నీచంగా ఉందంటే అంటే ఆవిడ స్థాయి దిగజారిందా లేకపోతే ఈయన ఈయనకి స్థాయి పెంచారా ఆవిడ స్థాయికి తీసుకెళ్లారా అనేది ఇంకా అర్థం కాకుండా ఉంది పరిస్థితి ఎందుకు నాగబాబు గారు మళ్ళీ ఇన్ని తెచ్చిపెట్టారో నాకు తెలియదు కానీ అంటే ఇక అది వాళ్ళ సంస్కారం అంటే బాగా మాట్లాడతారు అంటే మీకు మాట్లాడే వాళ్ళు కూడా లేరా మీ పార్టీలో మాట్లాడే వాళ్ళు ఒకరు లేకపోతే ఇంకెందుకు వీళ్ళని దేవడం ఎందుకు వీళ్ళు దాన్ని ఒక ఈవెంట్ లాగా వస్తారు అంటే ప్రతిదీ ఒక ఈవెంట్ అయిపోతుంది అక్కడ జనాలకు ఏం కావాలి ఏం చేయలేదు ఏం చేస్తే బాగుంటుంది దేన్ని ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది ఏది ఒక మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు ఏ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చి ఎక్కడి వరకు ఆగిపోయింది దేంట్లో అవినీతి జరుగుతుంది దేంట్లో నీతి జరుగుతుంది ఇవన్నిటిని ఒక క్యాలిక్యులేషన్స్ వేసుకొని మాట్లాడితే అప్పుడు జనాలకు అది ఉపయోగకరంగా ఉంటుంది మీరు మాట్లాడిన పూర్తిది వాళ్ళకి ఎక్కినా ఎక్కకపోయినా కనీసం ఒకటో రెండో గుర్తు పెట్టుకొని అరే భలే చెప్పారు కదా అని చెప్పి దాని గురించి ఒక డిస్కషన్ వస్తుంది అంతే తప్ప వాళ్ళు నన్ను తిట్టారు నేను వాళ్ళని తిట్టాలి వాళ్ళు నన్ను తిట్టారు నేను వాళ్ళని తిట్టాలి ఈ తిట్లుడు తిట్లు మధ్యలో ఈ జనాలందరూ ఎందుకండి మీకు ఎంటర్టైన్ చేయడానికి కాకపోతే ఊరికే ఎండనగా వారనకు వస్తారు మీ దగ్గరికి ఇంకా పోని జగన్ గారు అన్న డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు జనాలు మీ దగ్గరికి ఫ్రీగా వస్తారు వాళ్ళ పెట్రోల్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని ఫుడ్ కూడా వాళ్ళే వాళ్ళు చూసుకొని ఊరికే అట్లా వస్తారు చూడ్డానికి మా స్టార్ అని చెప్పేసి ఇట్లాంటి దాంట్లో ఇట్లా ఈ హైపరాది లాంటి వాళ్ళని పిలిచి మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేయించాల్సిన అవసరం ఏం లేదు అబ్బాయి జిత్తుల మరి నక్క అంటారు చూసారా ఆ టైప్ అనమాట ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు ఎవరి గురించి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు మొన్న 4 రోజులైంది అక్కడ జగన్ గారి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళేసి అంటే ఎవరు చిల్లర పడేస్తే అటు వెళ్ళే మనుషులు వీళ్ళు మరి అప్పుడు అంత నీతి నిజాయితీ ఉన్న మనుషులు అయితే నాగబాబు గారు వెళ్ళిన వెంటనే ఆయన వెనకాల తోకపట్టుకొని వచ్చే ఇలా అదిరిందికో బెదిరిందికో అయిపోయింది కదా ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చొని దాని మీద సెటిల్ అయ్యాల్సిన అవసరం లేదు ఎందుకు ఇక్కడిచ్చే చిల్లర అక్కడికంటే తక్కువ కాబట్టి సో చిల్లరకి లొంగిపోయే మనుషులే తప్పితే మీరు మాట్లాడే మాటల్లో పెద్ద ఇదే ఉండదు సరే స్టేజ్ ఎక్కి ఏదో వాగేశావు జగన్ గారి మీద 4 పంచులు వాళ్ళ మీద పంచులు వేసావు ఎయ్యి తప్పేం లేదు రాజకీయ ప్రకారంగా మీరు ఏం మాట్లాడినా ఓకే కానీ వాళ్ళ ఆ స్టేజ్ మీద మిమ్మల్ని ఆయన పిలవడం తప్పు అలాగే మీ మీద మళ్ళీ మీ మాటల్ని గుర్తుపెట్టుకొని రోజా గారు అంతకి దిగజారేసి మళ్ళీ పంచేయడం ఇంకా చండాలం దాని గురించి ఇంకేం మాట్లాడకుండా కూడా వేస్ట్ ఈ టాపిక్ ఇంకంతకుమించి ఏమీ లేదు దీంట్లో సో ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జనసేన వాళ్ళందరూ కూడా ఈ హైపరాదిని కొంచెం దూరం పెట్టండి ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉన్నాడు కదా రేపటి రోజు నిజంగా ఆలిగారో లేకపోతే రోజా గారు వచ్చి ఒక ఏదన్నా సీటో పదవో ఇచ్చేస్తామంటే బూతులు తిడతాడు మామూలు తిట్టాడు పంచులు బీభత్సం చేస్తాడు అదే స్టేజ్ మీద వెళ్ళి మీకు ఆపోజిట్ కానీ మీరేం మాట్లాడలేరు మళ్ళీ సో అందుకని చెప్పేసి కొంచెం ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి ఇప్పటికే మీరు పవన్ కళ్యాణ్ గారు విదుర్నీతి పాటిస్తున్నారు ఎవరిని దగ్గర ఉంచుకోవాలి ఎవరిని దూరం పెట్టాలి డబ్బు వ్యామోహం లేకుండా ఉండాలి సంఘంలో సంఘ విద్రోహ శక్తులు ఉంటే వాళ్ళతో ఎలా మసులుకోవాలి వాళ్ళని ఎంతవరకు దూరం పెట్టాలి ఇలాంటివన్నీ నీతి పాటిస్తూ వాళ్ళ సేనని ముందుకు తీసుకెళ్తూ చాలా సేఫ్గా బాగున్నారు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వెన్నుపోటు దగ్గరుండి పొడుచుకోవడం ఎందుకు ఆల్రెడీ తెలిసింది కదా ఇంకెందుకు ఆ విషయం